ఏపీలో ముందస్తు ఎన్నికలు వస్తున్నాయని అనేది ఆ మధ్య సీదిరి ఆయన సీదిరి అప్పలరాజు అన్నారు మంత్రి, కానీ ఏ క్షణమైనా వస్తాయని బాగా ప్రచారం అయితే ఒక 4-5 రోజులుగా వస్తుంది వంశీ గారు. అంటే నెక్స్ట్ ఇయర్ బడ్జెట్ సమావేశాల తర్వాత ఎప్పుడైనా కానీ ఎలక్షన్స్కి వెళ్ళొచ్చు అని అనేది ఒక సిగ్నల్, ఒక సిగ్నల్ కూడా ఇచ్చేశారు పార్టీ అధిష్టానం అనేది బాగా అనిపిస్తుంది. ఇది పుకార్లా లేదంటే నిజమా అనేది ఇంకా జరుగుతున్న పరిణామాలు. రాష్ట్ర ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ముందస్తు ఎన్నికలకు వెళ్ళటానికి వైఎస్ఆర్సీపీ పార్టీ వ్యూహ రచన చేస్తుంది, దానికి సంబంధించినటువంటి ప్రణాళికని సిద్ధం చేసుకుని ముందుకు వెళుతుందని జరుగుతున్నటువంటి అంశాలను చూసినప్పుడు అర్థమవుతుంది. దానికి ప్రధానమైనటువంటి రీజన్ ఏంటంటే, ఇప్పుడు ఇటీవల ఎవరైతే ప్రభుత్వానికి వ్యతిరేకతతో ఉన్నటువంటి ఉపాధ్యాయులు, టీచర్ల 2 లక్షల మందిని ఎన్నికల విధుల్లో పాల్గొనకుండా ఉండే విధంగా ఒక చట్టం చేయటం, కేబినెట్ డెసిషన్ తీసుకోవటం, రెండో అంశం ఎక్కడ ఆర్థిక పరమైనటువంటి అంశాల విషయంలో ప్రభుత్వం చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుంది, సంక్షేమ పథకాలను ఆపివేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది అనేటువంటి భావన వచ్చి దీంతో ఒక కొంచెం ముందుకు వెళ్ళాలి అన్నటువంటి పరిస్థితులు ఉన్నాయనేది రెండో అంశం. మూడో అంశం, ఇప్పటికే వైసీపీలో ఉన్నటువంటి ఎవరైతే ఎమ్మెల్యేలు అందరికీ కూడా ఒక క్లియర్ ఇండికేషన్, 175 మందికి అనౌన్స్మెంట్స్, ఇప్పటికే 100కి పైగా ఇగో ఈ అభ్యర్థులు మీరు 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 ఎన్నికలకు సిద్ధంగా అండి అని చెప్పని చెప్పటం, వాళ్ళందరినీ గడప గడపకు కార్యక్రమంలో భాగంగా వాళ్ళని నిత్యం ప్రజల్లో ఉండే విధంగా ఒక రూపకల్పన చేయటం, ఈ పరిణామాలన్నీ కూడా ఎన్నికలకి కావాల్సినటువంటి సమాయత్తం దిశగా అడుగులు వేస్తున్నారు. ఎందుకనంటే ప్రజల్లో ప్రభుత్వం పైన ఒక వ్యతిరేకత భావన ఏర్పడుతుంది, ప్రతిపక్ష నాయకుడికి జనం విపరీతంగా వస్తున్నారు, ఈ నేపథ్యంలో ఎక్కడో ప్రభుత్వం మీద ఒక అసంతృప్తి ఏర్పడుతుంది, కావున ఎక్కువ టైం తీసుకుంటే అది మనకి ఎక్కువ నష్టం చేసిద్దేమో, ఈ టైంలోనే వెళితే అది మనకి ఇప్పుడున్నటువంటి ఈక్వేషన్ ప్రకారంగా ఇప్పుడు మనం ఇచ్చినటువంటి వెల్ఫేర్ స్కీమ్స్తో నవరత్నాలతో ప్రజలందరూ మనల్ని ఆదరిస్తారు అభిమానిస్తారు అనేటువంటి ఉద్దేశంతో ప్రతిపక్షాలు ఎన్నికలకు సిద్ధం కాకముందే, వాళ్ళు వ్యూహరచనకు సిద్ధం చేసుకోకముందే, వాళ్ళు క్యాండిడేట్లను డిసైడ్ చేయకముందే, వాళ్ళు డబ్బులు సమకూర్చుకోకముందే, వాళ్ళు పొత్తులకు సంబంధించినటువంటి క్లారిటీ రాకముందే మనం ఎన్నికలకు గనక వెళితే వైసీపీ అప్పుడు అది అడ్వాంటేజ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది అన్నటువంటి ఒక భావనతో ఒక వ్యూహంతో రాజకీయంగా అడుగులు వేస్తున్నారన్నది ఇప్పుడు ఉన్న ప్రధానమైనటువంటి అంశం, హాట్ టాపిక్గా నడుస్తుంది. అది కొంతమంది డిసెంబర్లో ఎండ్లోనే ఇంకా రాబోయే 2 వారాల్లోనే ఆయన అనౌన్స్మెంట్ చేస్తారని కొంతమంది, లేదు మార్చి బడ్జెట్ పెట్టి ఏప్రిల్ మేలో చేస్తారని కొంతమంది, లేదు తెలంగాణతో పాటు డిసెంబర్లో వెళ్ళటానికి ఆగస్టులో చేస్తారని కొంతమంది, ఇలా అనేకమైనటువంటి అంశాలతో ప్రజల్లో చర్చ జరుగుతుంది. దీనిపైన మురళి ఉన్నట్టున్నారు. మురళి, గుడ్ ఈవినింగ్ సార్. యా మురళి, గుడ్ ఈవినింగ్. ఏంటి ముందస్తు ఎన్నికల వ్యూహం జరుగుతుందా అనుకోవాలా లేకపోతే లేదా? అంటే ఎప్పుడు ముహూర్తం ఉంటుంది అనేది ఖచ్చితంగా చెప్పలేకపోయినప్పటికీ కూడా రాష్ట్రంలో పరిస్థితులు, ముఖ్యంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పెడుతున్నటువంటి కార్యక్రమాలు కానీ లేకపోతే సమీక్షలు కానీ చూస్తే కనుక ఎన్నికలకు ముందుకు వెళ్తారనే అభిప్రాయాలు అయితే కనిపిస్తున్నాయి సార్. ఎందుకంటే ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఏ సంక్షేమ పథకం ఉన్నప్పటికీ కూడా ఏదో జిల్లాకి ఇలా జిల్లాలో భారీ బహిరంగ సభలు ఏర్పాటు చేసి ఆ సభ మీద నుంచి ఆయన అక్కడ బటన్ నొక్కానని చెప్పడం, అదే విధంగా కూడా గడప గడపకు మన ప్రభుత్వం పేరుతో పదే పదే సమావేశాలు నిర్వహించి సర్వేలు తెప్పించుకుని సర్వేల ఆధారంగా దాదాపుగా మీరు మీ పని మీ యొక్క పనితీరు బాగాలేదు, మీ యొక్క ప్రజల్లో గుర్తింపు లేదు, మిమ్మల్ని మారుస్తానని చెప్పేసి ఎప్పటికప్పుడు వాళ్ళకి హెచ్చరికలు జారీ చేయడంతో పాటుగా రేపు ఏదైతే 8వ తారీఖున విజయవాడ ఒక భారీ బీసీ గర్జన కూడా ఏర్పాటు చేశారు. ఎందుకంటే రానున్న ఎన్నికల్లో బీసీ ఓట్ బ్యాంక్ ని ఎక్కువగా కూడా వైసీపీ వైపు తిప్పుకోవాలి, ఇతర సామాజిక వర్గాలు ఉన్నప్పటికీ కూడా బీసీ ఓట్ బ్యాంక్ మనకు ఉంటే కనుక మనం తిరిగి మన అధికారంలోకి వస్తాం అవకాశం ఉంటుందనే ఒక భావనతోటి మొట్టమొదటి గత కొన్ని నెలలుగా కూడా అంటే కేబినెట్ ఎక్స్పాన్షన్ నుంచి కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ గళం ఎక్కువగా వినిపిస్తుందని వైసీపీ ప్రభుత్వం. ఈ నేపథ్యంలో దాదాపుగా కూడా రేపు 50,000కు పైగా కూడా బీసీలతో పెద్దవాళ్ళు ఒక సభను ఏర్పాటు చేయాలి, సన్నాహక కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి. అదే విధంగా కూడా 8వ తేదీన మళ్ళీ గడప గడపకు మన ప్రభుత్వం పైన రాష్ట్రంలో పార్టీ పరిస్థితుల పైన కూడా ఎవరినైతే కొత్తగా జిల్లా అధ్యక్షులు గాను జిల్లాల కోఆర్డినేటర్లు గాను ఆ 2 జిల్లాలకు కలిపి కన్వీనర్లుగా కొత్తగా నియామకాలు జరిగింది, వారందరితో కూడా సమావేశం ఏర్పాటు చేశారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ఆ సమావేశంలో కూడా పార్టీకి సంబంధించిన అంశాలని సమీక్షించిన తర్వాత వారికి కూడా దిశా దిశా నిర్దేశం చేస్తానని చెప్పేసి ఆయన ఒక ప్రచారం అయితే జరుగుతుందండి. దీంతో పాటు చూస్తే కనుక గత 2019లో 2023 స్థానాలు ఓడిపోయారో
అందులో ఖచ్చితంగా ఈసారి మనం గెలవాలని ఒక పట్టుదలతోటి ప్రజల్లో ఒక మైండ్ గేమ్ తీసుకెళ్తూ కూడా ఆయన ఆయా నియోజకవర్గాల్లో వైసీపీ నాయకులతో సమీక్ష సమావేశాలు చేస్తూ కూడా కొంత బిజీ బిజీగా గడుపుతారు. అంటే ఒకవైపు ప్రజల్లోకి, మరొకవైపు ప్రభుత్వ కార్యక్రమాలు, అదేవిధంగా కొన్ని సామాజిక వర్గ అంశాలు ఎన్నిటితో పాటుగా పార్టీ కార్యక్రమాల్లో వేగంగా పుంజుకున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికలకు ముందుకు వెళ్తారు. ఇందుకు ప్రధానంగా కూడా ఆర్థిక పరమైనటువంటి సమస్య. ఇప్పటి వరకు కూడా నవరత్నాల పేరుతో ఇస్తున్నటువంటి సంక్షేమ పథకాలు రాను రాను కూడా వారికి ఇవ్వడానికి గడ్డు కాలం ఏర్పడుతుంది. ఈ గడ్డు కాలాన్ని అధిగమించాలని కొంత ముందు వెళ్తే కనుక ఉన్నంతకాలం మనకు కరెక్ట్ గా సంక్షేమ పథకాలు ఇచ్చాం, తిరిగి మళ్ళా మాకు అధికారం ఇస్తే మీకు సంక్షేమ పథకాలు యథావిధిగా ఇస్తామని ప్రజలకు చెప్పే అవకాశం ఒకటి సార్. రెండోది ఉద్యోగస్తుల్లో కూడా చాలా వ్యతిరేకత ఉందండి. ఉద్యోగస్తులకు సంబంధించి ఏదైతే సిపిఎం సంశయం ఉందో ఆ సిపిఎం సంశయాన్ని ఆయన మరొకసారి పునరాలోచన చేసి ఉద్యోగులను కూడా తమ వైపు తిప్పుకునే ఒక ప్రయత్నం కూడా చేస్తున్నారు. ఇందులో భాగంగా రేపు ఉద్యోగస్తులతో మరోసారి కూడా చర్చలు ఏర్పాటు చేశారు సార్. ఇలా జరుగుతున్న పరిణామాలు అన్ని చూస్తుంటే కనుక ఆంధ్రప్రదేశ్ లో ఏ సమయంలో అయినా ముఖ్యమంత్రి గారు సభను రద్దు చేసి ఎన్నికలకు వెళ్తారని ఒక ప్రచారం అయితే జరుగుతుంది. ఖచ్చితంగా అయితే పార్లమెంట్ ఎన్నికలతో కాకుండా ఇండివిజువల్ గానే అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు వెళ్లే యోచనలో ముఖ్యమంత్రి గారు ఉన్నారనేది కూడా కొంతమంది రాజకీయ విశ్లేషణకు చెప్తున్న అభిప్రాయం తెలుస్తుంది సార్. అయితే 13వ తారీఖున కేబినెట్ సమావేశం కూడా ఉంది, ఆ సమావేశంలో కూడా దీని మీద కొంత చర్చిస్తారని కూడా కొంత ప్రచారం అయితే జరుగుతుంది సార్. అయితే ఏది చర్చించినా చర్చించకపోయినా అల్టిమేట్ డిసిషన్ అయితే సీఎం జగన్మోహన్ రెడ్డి ఏదైతే అనుకుంటారో అదే చేస్తారు సార్. ఓకే అశ్ గారు, ఎందుకనంటే పార్లమెంటు ఎన్నికలతో కాకుండా ముందుగా వెళ్ళాలి అని అనుకోవటం యొక్క వ్యూహం ఏంటి ఉంటే? అంటే వంశీ గారు, గతంలో చూస్తే ఒకటేమో ఇక్కడ పార్లమెంటు ఎన్నికలు వీటన్నిటికంటే మించి ఆంధ్రప్రదేశ్లో మార్చి తోటి బడ్జెట్ అయిపోతుంది వంశీ గారు. ఏప్రిల్ నుంచి కొత్త రుణాలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం క్లియరెన్స్ ఇస్తుంది. ఆ రుణాలు ఒక రెండు నెలల్లో ఖర్చు పెట్టేశారనుకోండి అన్నిటికీ మొత్తం ఒక పాజిటివ్ సైన్ అనేది ప్రజల్లో వస్తుంది. మేలో ఎలక్షన్స్కి వెళ్ళొచ్చు అని అనేది ఒక, అంటే సమ్మర్ అని అనేది దాటక ముందే ఎలక్షన్స్లోకి వెళ్తారు అని అనేది ఒక ఊహ వినిపిస్తోంది వంశీ గారు. దాంతోపాటు పార్లమెంటుకు సంబంధించి ఎప్పుడు కూడా కేంద్ర ప్రభుత్వం తమతో బాగా, అంటే ఒక సహకారం ఉండే రాష్ట్ర ప్రభుత్వాలని ముందు ఎలక్షన్స్ పెట్టుకోమంటుందేమో అని అనిపిస్తుంది వంశీ గారు. ఎందుకంటే గతంలో తెలంగాణ చూసాము, 4 నెలల ముందు ఇక్కడ రాష్ట్రంలో ఎలక్షన్, ఆ తర్వాత మళ్ళీ పార్లమెంట్ ఎలక్షన్. దానివల్ల కొంత బీజేపీకి కాస్త లాభపడే అవకాశం, ఎందుకంటే రాష్ట్ర ఎలక్షన్స్లో ఏమో బీజేపీ కనీసం 1 సీట్ వచ్చింది, తర్వాత 4 పార్లమెంటు సీట్లు వచ్చిన పరిస్థితి చూసాం కదా వంశీ గారు. కొంత అంటే కేంద్రానికి రాష్ట్రానికి మధ్య సహకారం ఉన్న చోట బీజేపీ అట కోరుకుంటుందేమో అని అనిపిస్తుంది వంశీ గారు. ఓకే, నెక్స్ట్.